వికరాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో రైతు రచ్చబండ గారిలో మాట్లాడుతున్నారు శ్రీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఎండల మీరొచ్చుడు గొప్ప మేమైతే వస్తాం ఇట్లా వస్తాం గాని మీరొచ్చుడు చాలా గొప్పతనం అందులో మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడము చాలా సంతోషకరమైన విషయం మదనపల్లిల మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎన్నికల ఎలక్షన్ మీటింగ్ అయితే కాదు ఎలక్షన్స్ లీవ్ ఇంతకు ముందు మాట్లాడిన వక్తలందరూ చాలా క్లుప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది 8 ఏళ్ల నుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది 8 ఏళ్ల నుంచి అన్ని విషయాలు మీకు చెప్పిండు ఇప్పుడు వింటున్నారు మీరు ఇప్పుడు కేసీఆర్ మీద ఏదైతే ముందు ఉండను ప్రేమ అనుకోండి లేకుంటే ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి పెన్షన్ అనుకోండి కళ్యాణమస్త అనుకోండి షాది ముబారక్ అనుకోండి రైతు బంధు 5000 వేసేది అనుకోండి అట్లా ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద ప్రేమ ఎక్కుండే మా పెద్ద కొడుకు అంటుంది మీరే అంటుంది ఏం చేసిండు 8 ఏళ్ళు అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ భారతదేశానికి స్వాతంత్రం రాదు స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ్ముడు మాట్లాడుతూ చెప్పిండు కానీ కాంగ్రెస్ ఎంత నష్టం జరిగినా ఏదైనా మాట ఇస్తే మాత్రం కట్టుబడి ఉంటుంది రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పోయింది రాలే తెలంగాణలో కూడా కాంగ్రెస్ను మనం ఓడగొట్టుకున్నాం తెలంగాణ ఇచ్చిన తల్లికి మోసం చేసినాం సోనియా